హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఏంటి సెల్ఫీస్ తీసుకుంటున్నాను చూస్తున్నారా? అవునండి, రోజులు మారే. ఒకప్పుడు ఫొటోస్ అంటే ఎవరైనా మనకి తీయాలి లేదా మనం ఎవరికైనా తీయాలి, కానీ ఇప్పుడు అలా కాదు కదా. జస్ట్ సెల్ఫీస్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అసలు టెక్నాలజీ ఎంత మారిందంటే ముదిరి పాక అనపడింది అన్ని విషయాల్లో అంతా అండి. ఇంకా తిండి విషయానికి వస్తే తిండిలో కూడా చాలా వెరైటీస్ వచ్చేసాయి. టెక్నాలజీ మారిపోయింది, ఆ ఫుడ్స్ ఈ ఫుడ్స్ చాలా వెరైటీస్ వచ్చాయి, కాకపోతే బాగా కాస్ట్లీ అయిపోయింది అంతే. సో ఇంకా కొంతమంది అయితే మాత్రం కొంచెం పాత పద్ధతుల్ని ఫాలో అవుతూ ఆ తిండిని కంటిన్యూ చేస్తున్నారు. సో ఏ మాటకు ఆ మాట, కానీ పాత పద్ధతులే చాలా బెటర్. ఏదో కొత్తగా టెక్నికల్ గా తింటున్నామా అని కాకుండా ఆస్వాదిస్తూ మనకి నచ్చిన టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ రోజు కూడా నేను కొత్త ట్రెండ్ ఫాలో అవుతూ పాత ట్రెండ్ కాస్త యాడ్ చేస్తూ ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాను. సో ఈ రోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ ఆలు నాన్. మరి ఎలా రెడీ చేయాలి ఏంటి, ఇంకే మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. ఆలు నాన్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. సో ఆలు అన్నాం కదా, కాబట్టి ముందు బంగాళదుంప స్టఫింగ్ కి రెడీ చేసి పెట్టుకుందాం. సో ఉడకపెట్టిన బంగాళదుంపల్ని ఒక బౌల్ లోకి వేసుకొని అందులో కొత్తిమీర, సాల్ట్, ఉప్పు, కారం, కొంచెం మిరియాల పొడి, చాట్ మసాలా. సో ఇవన్నీ వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. సో పొటాటో అంతా కూడా మనకి స్టఫింగ్కి. ఆలు నాన్ కాబట్టి ఓన్లీ ప్లెయిన్ ఆలు తీసుకుంటున్నాం మనం. సో కంప్లీట్గా మనం దీన్ని మ్యాష్ చేసేసుకోవాలి. నాన్స్ చాలా కష్టం అనుకుంటారు, మోస్ట్లీ మనం బయటకు వెళ్ళినప్పుడే తింటూ ఉంటాం, కానీ నాన్స్ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకొంచెం హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటాం, ఎందుకంటే ఆయిల్ ఇవన్నీ కూడా మనం ఇంట్లోంచే యూజ్ చేస్తాం కాబట్టి చాలా హెల్దీ. ఓకే, సో చూసారు కదా కంప్లీట్ ఆలూస్ మొత్తాన్ని కూడా మ్యాష్ చేసుకొని స్టఫింగ్ అయితే రెడీ చేసేసుకున్నాను. సో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది, నెక్స్ట్ నాన్స్కి కావాల్సిన బ్యాటర్ని కూడా రెడీ చేసుకుందాం. సో ఒక బౌల్లో మైదా పిండి తీసుకుందాం, కొంచెం బేకింగ్ సోడా, అండ్ ఉప్పు. సో ఇప్పుడు దీన్ని రెగ్యులర్గా మనం చపాతి పిండి చేసుకుంటాం కదా, సో అది బాగా థిక్గా ఉంటుంది, గట్టిగా అలా కాకుండా కొంచెం మెత్తగా చేసుకోవాలి. ఓకే, సో మనకి కొంచెం పల్చని పిండిలా కలుపుకోవాలి, మరీ పల్చగా కాదు, అలాగని మరీ థిక్గా కాదు. సో నేనైతే డౌన్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, అండ్ ఈలోపు ప్యాన్ కూడా హీట్ అవుతుంది. సో డౌ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను, ఫైనల్గా మనం నాన్స్ చేసుకోవడమే. సో కొంచెం డౌన్ తీసుకొని రౌండ్ బాల్స్లో చేసుకుందాం. ఇందులో మనం ఈ ఆలు ఉంది కదా, ఆలు బ్యాటర్ని స్టఫ్ చేసుకోవాలి. సో ఆలూని చిన్న చిన్న బాల్స్లో తీసుకొని మధ్యలో స్టఫ్ చేసుకొని ఇది కంప్లీట్గా క్లోజ్ చేసేసుకోవాలి. సో క్లోజ్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ మనం మళ్ళీ నాన్స్ లాగా ప్రెస్ చేసుకోవాలి. సో చేత్తో ప్రెస్ చేసుకుంటేనే మనకి ఈజీగా నాన్స్ వచ్చేస్తాయి. సో ఇలా మనం కంప్లీట్గా ప్రెస్ చేసుకొని ప్యాన్పై వేసుకొని కాల్చుకుందాం. అండ్ కొంచెం
ఆయిల్ వేసుకుందాం. సో రెండు వైపులా కూడా చక్కగా కాలుతుంది. సో ఆయిల్ వేసుకొని మనం దీన్ని రెండు వైపులా కాల్చుకోవాలి. అండ్ కొంతమంది నెయ్యి వేసుకుంటారు, నెయ్యి వేసుకొని నాన్స్ కాల్చుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో రెండు వైపులా చక్కగా కాలాలి. అండ్ ఈలోపు నేను ఇంకోటి కూడా రెడీ చేసి పెట్టేసుకుంటా. ఓకే, సో రెండోది కూడా ప్రెస్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ది నాన్ కూడా చక్కగా కాలింది. వావ్, చూసారు కదా, రెండు వైపులా కూడా చక్కగా కాలింది. సో దీన్ని ఫస్ట్ ఒక ప్లేట్లోకి తీసేసుకొని రెండో నాన్ కూడా కాల్చేసుకుందాం. సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అండ్ ఇంకో నాన్ కూడా కాల్చేసుకుందాం. సో ఇది కూడా ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. సో నాన్స్లోనే మనం ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ మనం ఆలూతో నాన్ చేసుకుంటున్నాం, అలా స్టఫ్డ్ నాన్, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. సో నెక్స్ట్ టైం నుంచి నేను ఆలూ నాన్ చూపించాను కదా, మీకు ఏ వెరైటీ కావస్తే ఆ వెరైటీ ట్రై చేసి చూడండి. ఓకే, సో ఆయిల్ వేసుకొని మనం ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కాకపోతే ఆలు అనేది కొంచెం హెవీ కదా, నెయ్యి వేస్తే ఇంకా హెవీగా అయిపోతుందని నేను లైట్గా ఆయిల్ వేసి కాల్చుకుంటున్నాను. సో టేస్ట్ ఎంజాయ్ చేయాలి అంటే నెయ్యి కూడా వేసుకొని కొంచెం అటు ఇటు కాల్చుకోండి. ఎస్, సో ఇదే మనం ఆలు నాన్. బటర్ నాన్ అంటే బటర్ వేసుకొని యాజ్ ఇట్ ఈజ్ నాన్స్ చేసుకుంటారు. అండ్ ఓన్లీ ప్లెయిన్ నాన్స్ అంటే కంప్లీట్ బటర్ మైదా యూజ్ చేసి నాన్స్ చేసుకుంటారు. ఎస్, సో ఇది కూడా రెండు వైపులా కాలిపోయింది. సో ఫైనల్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆలూ నాన్ రెడీ అయిపోయినట్టే. సో సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఇందులో మన నాన్స్ని చక్కగా వేసుకుందాం. ఎస్, సో వేడి వేడిగా ఆలూ నాన్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. ఆలూ నాన్కి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, సోడా ఉప్పు చిటికెడు, ఆలు 2, కొత్తిమీర కొద్దిగా, కారం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 టీ స్పూన్లు. ఆలూ నాన్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో ఉడికించుకున్న బంగాళదుంపలు, కొత్తిమీర, ఉప్పు, కారం, మిరియాల పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకొని స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. మరో బౌల్లో మైదా పిండి, బేకింగ్ సోడా, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతి పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని పూరీలా ఒత్తుకొని మధ్యలో స్టఫింగ్ చేసుకుని నాన్స్ లా ఒత్తుకొని పాన్ పై వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకుంటే ఆలూ నాన్ రెడీ. నాన్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ముఖ్యంగా ఆలు అంతా కూడా ఆ స్టఫింగ్ అన్నది చాలా బాగుంది తింటున్నప్పుడు. అండ్ నాన్స్ మనం ఇన్స్టెంట్ గా చేసాం కాబట్టి సాఫ్ట్ గానే ఉన్నాయి. ఇంకా ఎక్కువ సాఫ్ట్ గా కావాలి అంటే మనం పిండి కలుపుకున్న తర్వాత అది ఒక క్లాత్ లో పెట్టి 1 అవర్ తర్వాత మనం నాన్స్ చేసుకుంటే ఇంకా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. సో ఇందులో అయితే మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది. ఇన్స్టెంట్ గా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే మాత్రం ఎక్కడ మిస్ కాలేదు, చాలా బాగుంది. సో నాన్స్ కి కాంబినేషన్ గా కర్రీస్ చేస్తుంటాము, కానీ కర్రీ కాకుండా ఇవాళ నేను కొంచెం డిఫరెంట్ గా చేయబోతున్నాను నాన్ కి కాంబినేషన్, అదే క్రీమీ చిల్లీస్. మరి ఇంకే మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. క్రీమీ చిల్లీస్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. అండ్ ఇందులో ఆయిల్ వేసుకోవాలి. సో నూనె కొంచెం వేడి అవ్వాలి మనకి. ఇందులో మనం
బిర్యానీ ఆకు, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం. ఓకే, ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఫ్రై చేసుకుందాం. ఇన్ తర్వాత కొన్ని వెల్లుల్లి తీసుకొని మనం ఎప్పుడు తెలుసు కదా డైరెక్ట్గా వేయకుండా కొంచెం ఇలా ప్రెస్ చేసి వేసుకుంటాం, ఎందుకంటే వెల్లుల్లి ఫ్లేవర్ మొత్తం అంతా కూడా కర్రీ టేస్ట్ అంతా కూడా చక్కగా తెలుస్తుంది. సో వెల్లుల్లి వేసుకొని ఇందులోనే మనం జీడిపప్పు కూడా వేసేసుకుందాం. సో కొన్ని జీడిపప్పు తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు ఇందులో అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి, ఎందుకంటే టొమాటోస్ చాలా తొందరగా ఈజీగా కుక్ అయిపోతాయి కదా. సో టొమాటోస్ ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోనే మనం క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుందాం. సో క్యారెట్ పీసెస్ని చాలా చిన్నగా తరిగాను, ఈజీగా ఫ్రై అయిపోతే. తర్వాత గ్రీన్ పీస్, తర్వాత క్యాప్సికమ్. సో ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇందులోనే మనం క్యాబేజ్ కూడా వేసేసుకుందాం. సో క్యాబేజీని కూడా కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీని మాత్రం బాగా ఫ్రై చేయాలి, ఎందుకంటే క్యాబేజ్ పచ్చివాసన ఉంటే చాలా మందికి నచ్చదు, తినరు కాబట్టి ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ ఫ్రై అవుతుంటాయి, అండ్ ఈలోపు మనం కర్రీకి కావాల్సిన మసాలా కూడా రెడీ చేసి పెట్టుకుందాం. సో జార్ తెచ్చుకొని ఇందులో నల్ల యాలకులు, తర్వాత జాజికాయని కొంచెం తురిమి వేసుకుందాం. ఇలా లైట్గా తురుముకొని వేసుకుందాం. తర్వాత చెక్క, తర్వాత ఇలాచి, యాలకులు, మెంతులు. సో మెంతులు కొంచెం యూజ్ చేయండి. సో ఇప్పుడు వీటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా నేను మసాలా పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, అండ్ అక్కడ కర్రీ కూడా ఫ్రై అవుతూ ఉంటుంది. సో మసాలా పౌడర్ రెడీ అయిపోయింది, అండ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ మసాలా పౌడర్ని కొంచెం వేసుకుందాం. అండ్ తర్వాత ఇందులోనే ఉప్పు, తర్వాత కొంచెం పసుపు, తర్వాత గరం మసాలా, కొంచెం పంచదార, తర్వాత జీరా పొడి, కారం. సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో నాన్స్లో కర్రీ కాబట్టి కొంచెం ఆ స్పైసీనెస్, మసాలా ఇవన్నీ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది, కాబట్టి కొంచెం ఎక్కువ మసాలాని యూజ్ చేసాం మనం. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో క్రీమ్నీ మనం యాడ్ చేయాలి. సో క్రీమీ చిల్లీస్ అన్నాను, చిల్లీస్ లేవు క్రీమ్ ఉంది అనుకుంటున్నారు కదా, చిల్లీస్ కూడా ఉన్నాయండి. క్యాప్సికమ్, సో క్యాప్సికమ్ యూజ్ చేసాం, దాంతోపాటు మనకి కర్రీ అంతా కూడా మంచి స్పైసీనెస్తో ఉంటుంది. సో చిల్లీలో ఉన్న స్పైసీనెస్ కూడా మనకి ఇందులో యాడ్ అవుతుంది, కాబట్టి క్రీమీ చిల్లీస్.
అండ్ క్రీమ్ ఆబ్వియస్గా యాడ్ చేస్తాం కాబట్టి మొత్తం అంతా కూడా క్రీమీ క్రీమీగా ఉంటుంది. సో అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో మనం కొంచెం క్రీమ్ మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి క్రీమీ క్రీమీగా స్పైసీ స్పైసీగా ఉంటుంది. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే థిక్ గ్రేవీ కింద చేసుకున్నాను. మీకు ఇంకా కొంచెం గ్రేవీ టైప్ కావాలి అనుకుంటే క్రీమ్ యాడ్ చేసుకోండి, లేదా కొంచెం పాలు యాడ్ చేసుకుంటే అది మనకి కొంచెం లైట్ థిక్నెస్ వస్తుంది, బాగుంటుంది. సో ఫైనల్గా దీన్ని అయితే నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటా. దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఎస్, క్రీమీ చిల్లీస్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. క్రీమీ చిల్లీస్ కి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ అరకప్పు, క్యారెట్ ముక్కలు పావుకప్పు, క్యాప్సికం అరకప్పు, పచ్చి బఠానీలు పావుకప్పు, నూనె 3 టీ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, యాలకులు 4, నల్ల యాలకులు 2, వెల్లుల్లి రెబ్బలు 3, చెక్క 1, జాజికాయ తురుము 1/2 టీ స్పూన్, ఉల్లిపాయలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం 2 టీ స్పూన్లు, ధనియా పొడి 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, చక్కెర చిటికెడు, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, ఉప్పు తగినంత, టొమాటోలు 1 కప్పు, కాజు 4. క్రీమీ చిల్లీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి వేయించుకొని, వెల్లుల్లి, జీడిపప్పు, టొమాటో వేసి మరికాసేపు వేయించుకొని, క్యారెట్, గ్రీన్ పీస్, క్యాప్సికం, క్యాబేజ్ వేసి బాగా వేయించుకోవాలి. మిక్సీ జార్ లో నల్ల యాలకులు, జాజికాయ తురుము, చెక్క, యాలకులు, మెంతులు వేసి మిక్సీ పట్టుకుని మసాలా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్, గ్రీన్ పీస్ మిశ్రమంలో మిక్సీ పట్టుకున్న మసాలా, ఉప్పు, పసుపు, గరం మసాలా, పంచదార, జీరా పొడి, కారం వేసి బాగా వేయించుకోవాలి. చివరిగా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్రీమీ చిల్లీస్ రెడీ. చిల్లీస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది, క్రీమీ క్రీమీగా, స్పైసీ స్పైసీగా. అండ్ అన్ని వెజిటబుల్స్, ఏ వెజిటబుల్స్ అయితే వేసామో అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఫ్రై అయ్యాయి. సో ఎక్కడ పచ్చి పచ్చిగా తింటున్నామన్న ఫీలింగ్ లేకుండా ఒక మంచి టేస్ట్ అయితే ఆస్వాదించవచ్చు. క్రీమీ చిల్లీస్ ఈ రెండు ఫ్లేవర్స్ కూడా, అంటే చిల్లీలో ఉన్న స్పైసీ, క్రీమీలో ఉన్న క్రీమీనెస్, రెండు కూడా పర్ఫెక్ట్ గా కుదిరే టేస్ట్ అయితే అదిరిపోయింది. సో మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయాలి, ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయాల్సిందే. సో చూసారు కదా, ఈ రోజు మీకోసం రెండు టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్ ని చూపించాను. నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ నేర్చుకోలేదు అనుకుంటే ఏం బాధపడదు, జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi. ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు, చక్కగా నేర్చుకోవచ్చు, టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. మరి అలాగే వెయిట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో రెండు టేస్టీ అండ్ డెలిషియస్ వంటకాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.